కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని కర్నూలు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం విద్యార్థుల టాలెంట్ బయటకు రావాలంటే పరీక్షలు నిర్వహించాలని చెబుతోంది. పరీక్షలు నిర్వహిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించాలని కసరత్తుగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో అసలు కర్నూలు జిల్లాలో మరోవైపు కర్నూలు జిల్లాలో కూడా అధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది కొందరు అభిప్రాయం అయితే, మరికొందరు మాత్రము ఖచ్చితంగా ఎగ్జామ్ జరిగితే పిల్లల యొక్క టాలెంట్ బయటపడుతుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతుంది. ఏదేమైనప్పటికీ కర్నూలు జిల్లాలో మాత్రం కొంతమంది ఉపాధ్యాయులు ఏమంటున్నారు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి మన జిల్లాలో, టెన్త్ క్లాస్ ఇంటర్ ఎగ్జామ్స్ పెడితే బాగుంటుందా బాగోదా? ఖచ్చితంగా ఇప్పుడు మీరు ప్రపంచం అంతా ఇది వణికిస్తూ ఉంది. ఈరోజు వ్యాక్సినేషన్ కొద్దిగా ఆలస్యమైంది, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ భవిష్యత్తు దృష్టిలో గవర్నమెంట్ ఇప్పటికి ఉంది, రేపటి వరకు జరుపుతుంది. వాళ్ళు జూన్లో ఎగ్జామ్ పెడతారు. ఒకవేళ జూన్లో కోవిడ్ తగ్గి అనుకూలం ఉంటే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఈ కేసెస్ ఇదే విధంగా అయితే మాత్రం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడమో లేదా క్యాన్సిల్ చేయడమో మంచిది. ఎందుకంటే పిల్లల యొక్క జీవితంతో మనం ఆడుకోరాదు. ఒకవైపు వాళ్ళ యొక్క టాలెంట్ బయటపడ్డము ఎంత అవసరమో, వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ యొక్క జీవితాలు అంతే అవసరము. కాబట్టి ప్రభుత్వం వారు నిశ్చితంగా ఈ పరీక్షించి ఒకవేళ వాళ్ళు విస్తృత తీసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి జూన్లో, కాబట్టి ఇంకా మనకు ఒక నెల టైం ఉంది. మనకు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ రిపోర్ట్ ఏమంటే మేలో ఎక్కువ ఉండి తర్వాత తగ్గుతూ వస్తుందన్నారు. కాబట్టి ఒకవేళ ఎగ్జామ్స్ జరిపేటట్టుంటే ఖచ్చితంగా వాళ్ళను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఎగ్జామ్ జరపాలి, తప్ప వాళ్ళ జీవితంతో ఆడుకోవడానికి ఎవరు కూడా మేము ఒప్పుకోం. సార్ ఇప్పుడు భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో రెడ్ అలర్ట్ గా ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఖచ్చితంగా నిర్వహిస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఎందుకంటే పోయినసారి విద్యార్థులు ఆర్మీ దానికి సెలెక్ట్ అయ్యి దాంట్లో కరోనా పాస్ అని ఉండడం వలన కొంచెం వాళ్ళు నిరుత్సాహంగా ఇదైపోయి నష్టపోయారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు పోవడం కూడా ఒక అందుకు అభినందించవచ్చు. కాకపోతే కరోనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అనేది 18 ఇయర్స్ ఇంతకుముందు పెద్దల వాళ్ళకు మాత్రమే వచ్చేది. ఇప్పుడు 18 స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం అందులో ఏం చెప్పారంటే వీళ్ళు హాలిడేస్ ఇచ్చారు పిల్లలకు. ఈ హాలిడేస్లో పిల్లలు చదువుతారనే ఆలోచన అయితే లేదు. జూన్లో ఒకవేళ కరోనా తగ్గింది అనుకోండి ఎగ్జామ్స్ పెట్టవచ్చు, వాళ్ళ టాలెంట్ కూడా అనేది బయటకు వస్తుంది. ఒకవేళ ఇట్టే గిన్నె ఎక్కువగా ఉంటే వీటిని వాయిదా వేసి దానికి ప్రత్యామ్నాయంగా మామూలుగా స్కూల్లో గవర్నమెంట్ ఇచ్చినట్టు FA1 FA2 మార్క్స్ ఉన్నాయి, వాటిని ఆధారంగా బేస్ తీసుకొని అయినా పిల్లల భవిష్యత్తును నిర్వాహం కాకూడదు అనుకున్నప్పుడు తర్వాత ఎగ్జామ్ హాల్ సెంటర్స్కి అయితేనేమి వీటన్నిటికి కూడా చాలా పగడ్బందీగా చేస్తేనే బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు కదా, వాళ్ళ భావితరాలను కూడా మనం నాశనం చేయకుండా ముందుకు పోతారని ఆశిస్తూ. జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, దీన్ని పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందా బాగోదా? పోస్ట్ పోన్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. అండ్ అట్లా ఎగ్జామ్స్ ఏమీ జరగకుండా మేము పాస్ అయితే ఫ్యూచర్ వేస్ట్ అయిపోతుంది. ఐఐటీ ఎగ్జామ్స్ రాసినా ఏది రాసినా మాకు 10 బేస్ పైన మార్క్స్ తీసుకుంటారు, కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్కి ఏం యూజ్ ఉండదు. ఇలా పాస్ అయిపోతే అందరూ ఫ్రీగా పాస్ అయినట్టు కరోనా పాస్ అని అనేస్తారు. సో ఎగ్జామ్స్ ఉండడం బెటర్. ఇక్కడ మరో టీచర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగే మేడం చెప్పండి, ఇప్పుడు ఈ పిల్లలు చూస్తేనేమో ఎగ్జామ్స్ పెడితే బాగుంటుంది ప్రికాషన్ తీసుకోవాలంటారు, మరి కొంతమంది వచ్చేసి తల్లిదండ్రులు వచ్చేసి విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం వచ్చేసి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే ఒకసారి ఈ కరోనా వస్తే మాత్రం పిల్లల యొక్క ఏమంటారు వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం పడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక రకంగా కరెక్టే సార్, కానీ సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే పిల్లలు చాలా లాస్ అవుతున్నారు. అది సెంట్రల్ లెవెల్ పరంగా కొన్ని స్టేట్స్ కండక్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం కూడా కండక్ట్ చేస్తే బెటరు. కొన్ని ప్రికాషన్స్ ఇప్పుడు పిల్లలు అన్నట్లు అన్ని జాగ్రత్తలతో స్కూలే రన్ చేసినాము, ఏ స్టేట్ రన్ చేస్తున్నాము, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది ఇప్పుడు కూడా. అందుకని ప్రికాషన్స్ మనం తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం సక్సెస్ చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్. మేడం మీరు చెప్పండి, ఒకవైపు తల్లిదండ్రులు ఎక్కువగా ప్రభుత్వానికి విన్నవీసుకుంటున్నారు వద్దు కరోనా పాస్ చేయించేయండి, అందరు పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ నిర్వహిస్తామంటారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే బెటర్ సార్, ఎందుకంటే టెన్త్ మనకి ఫ్యూచర్ గోల్స్కి ఎంత బేస్ కాబట్టి స్టార్టింగ్ ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే మేలు. అయితే కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం ప్రికాషన్స్ తీసుకోవడం మటుకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉండే సిచ్యుయేషన్స్లో.
ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తేనే అన్ని ప్రికాషన్ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి టీచర్స్తో పాటు అదేవిధంగా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వచ్చేసి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఈ కరోనా మరి ఎక్కువగా సెకండ్ వేవ్లో ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఎగ్జామ్స్ నిర్వహిస్తేనే మంచిదని చెప్పేసి కూడా విద్యార్థుల అభిప్రాయం పాటు వ్యక్తం చేస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తే తమ టాలెంట్ బయటపడుతుంది అని చెప్పేసి విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమంటే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకు వెళ్తుందా లేకుంటే ఈ కరోనా ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో మరి పోస్ట్ పోన్ చేస్తుందా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాలి. కెమెరా పర్సన్ రామతో ఖలీల్ మహా న్యూస్ కర్నూలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా.